హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? వెల్కమ్ టు లవ్ మై హోమ్ అండి. నేను ఇవాళ మీకు కాకరకాయ ఫ్రై చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, నేను మొదటిగా కాకరకాయ పీసెస్ చేసి దాన్ని సాల్ట్తో 15 మినిట్స్ ఉంచి తర్వాత దాని నుంచి రసం తీసానండి. అప్పుడు ఇలా ఉంటుంది. ఒక 1/2 కేజీ కాకరకాయ తీసుకున్నానండి. నెక్స్ట్ 4 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. కర్రీ లీవ్స్, కోకోనట్ పౌడర్, టర్మరిక్, మస్టర్డ్ సీడ్స్, జీరా, షుగర్ 1 స్పూన్ తీసుకున్నానండి. ఇంకా చిల్లీస్ అండి, ఇంకా ఆయిల్. మొదటిగా ప్యాన్ని హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ వేడైంది. నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలండి. నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక కాకరకాయ పీసెస్ వేయాలండి. వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. దీనిలో కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో కాకరకాయ పీసెస్ ఫ్రై చేసుకోవాలండి. మొదటగా కాకరకాయ పీసెస్ని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాతకి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతూ వచ్చిందండి. ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీన్ని తీసేసి మిగతా పీసెస్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. సిమ్లో పెట్టేసేద్దాం. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దామండి. మిగతా పీసెస్ కూడా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవ్వడానికి ఒక 5-6 మినిట్స్ పడుతుందండి. ఇప్పుడు మొత్తం పీసెస్ ఫ్రై అయిపోయాయండి. నేను ప్యాన్లో ఆయిల్ కూడా తగ్గించానండి. కర్రీకి ఎంత కావాలో అంతే ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. మొదటగా మస్టర్డ్ సీడ్స్ వేద్దామండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక జీరా వేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ చిల్లీస్ అండి. దీన్ని కొంచెం కలుపుకోవాలండి. నెక్స్ట్ కొంచెం గార్లిక్ అండి. దీన్ని నేను లైట్గా ప్రెస్ చేశానండి. ఇలా ప్రెస్ చేస్తే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యి కదండి. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేద్దామండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేద్దామండి. అప్పుడు త్వరగా ఫ్రై అవుతాయండి. నెక్స్ట్ మీడియంలో పెడితే ఒక 5-6 మినిట్స్లో గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయండి ఆనియన్స్. నెక్స్ట్ టర్మరిక్ వేసుకున్నామండి. నెక్స్ట్ చిల్లీ పౌడర్. ఫస్ట్ నేను చిల్లీస్ యాడ్ చేశానండి, దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి.
సాల్ట్ అండి. నేను ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దామండి. 2 మినిట్స్ అయిపోయిందండి, కొంత ఇలా అవుతుంది. నెక్స్ట్ కాకరకాయ పీసెస్ యాడ్ చేసుకున్నామండి. నేను ఒక 3 మినిట్స్ ఇలాగే ఉంచేద్దామండి మీడియం ఫ్లేమ్లో. అప్పుడు కాకరకాయ పీసెస్కి అన్ని కారం ఉప్పు పడుతుందండి. 2 మినిట్స్ అయిపోయిందండి. నెక్స్ట్ షుగర్ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ కోకోనట్ పౌడర్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. నేను ఒక 2 మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టేసి ఉంచేద్దామండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుందాం. నౌ కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ అండి. ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ అగైన్.